జగన్ పై పిచ్చి ప్రలాపనలు చేస్తున్న చంద్రబాబుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మాట్లాడిన తీరు సిగ్గుచేటని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం నేరం చేయకపోయినా ఆరోపణలు వచ్చాయని ఆరోపణలు వస్తే నేరం చేసినట్ట అని ప్రశ్నించారు. ఓటుకు నోట్ల కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని టీడీపీ నేతలు అధికారులపై దాడులు పాల్పడ్డారని అయినా చంద్రబాబుపై టీడీపీ నేతలపై కేసులుండవని అంబటి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉందని ఆయన దొరకని దొంగ అని విమర్శించారు. చంద్రబాబు వైఎస్ జగన్ ను విజయ్ మాల్యతో పోల్చి రాక్షసానందం పొందుతున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎవరినైనా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చా? అలా అయితే రేవంత్ రెడ్డిని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోవడం లేదని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని టీడీపీ నేతలే చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు చేసిన దురాఘాతాలను ఢిల్లీ స్థాయిలో వినిపిస్తే ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీ నేతలు వైఎస్ఆర్ సిపిలో చేరినప్పుడు వైఎస్ జగన్ వారితో రాజీనామా చేయించి పార్టీ తరపున గెలిపించారని ఆయన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎదుటి వారిపై బురద చల్లి తప్పుడు ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటని ఆయన నిజస్వరూపం ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. అందరినీ మోసం చేసిన చంద్రబాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదని అంబటి అన్నారు.